హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 31 డిసెంబర్ కదండి. ఈ 31 డిసెంబర్ని ప్రపంచంలో కొన్ని దేశాల్లో పర్టికులర్గా ఈ థియోఫ్రాస్ట్రస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాయండి. థియోఫ్రాస్ట్రస్ ఎవరంటే, యాక్చువల్గా మానవుని జీవితానికి మొక్కలకి ఎంతో సంబంధం ఉందండి. నిజమే కదండి, అసలు చెట్లు లేని మానవ జీవితాన్ని, చెట్లు చిన్న చిన్న మొక్కలు లేని మానవ జీవితాన్ని అసలు మనం ఊహించని కూడా ఊహించలేమన్నమాట. సో అలాంటి వాటిపైన ఎంతో అధ్యయనం చేసి చక్కటి గ్రంథాన్ని రచించినటువంటి ఒక గొప్ప తత్వవేత్త అనండి అతన్ని. ఇతను అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అన్నమాట. ఇతను రాసినటువంటి ఒక గ్రంథం పేరు హిస్టోరియా ప్లాంటారం, హిస్టోరియా ప్లాంటారం అని చెప్పి ఒక గ్రంథం రచించాడండి. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ బాట్నీగా కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఫాదర్ ఆఫ్ బాట్నీ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇతడు అనేక రకమైనటువంటి వృక్షాలు, తర్వాత మొక్కలు, వాటి యొక్క చరిత్ర గురించి, అంతేకాకుండా అవి ఏ ఫ్యామిలీకి చెందుతాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎంతో కూలంకుషంగా పరిశీలించి ఎప్పుడోనండి 284 బీసీ నాటి వ్యక్తి అనమాట. అరిస్టాటిల్ కాలం అంటే, అరిస్టాటిల్ అనే ఆయన ఒక గొప్ప సామాజికవేత్త, సామాజిక శాస్త్రవేత్త. అతని యొక్క సక్సెసరే మనకి ఈ థియోఫ్రాస్ట్రస్ అండి. నిజమేనండి, నిజంగా భూమండలంలో నియర్లీ 37% ఆఫ్ ద ల్యాండ్స్ ఎక్కువ ఫారెస్ట్లోనే ఆక్యుపై చేస్తున్నాయండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు మొక్కలు లేని మానవ జీవితాన్ని మనం ఊహించగలమా? అసలు ఊహించలే ఊహించలేం. కాబట్టి చాలా కంట్రీస్లో ఏం చేస్తారంటే అండి, ఈరోజు పర్టికులర్గా 31 డిసెంబర్ రోజు ఒక ప్లాంట్ ఏదన్నా నాటుతారండి. చిన్న ట్రీ కానీ పెద్ద వృక్షాలను కానీ నాటి దాన్ని సంరక్షిస్తారండి. ఇది ఒక గొప్ప అలవాటు. ఈ రోజుని థియోఫ్రాస్ట్రస్ డేగా కూడా వాళ్ళు అక్కడ పిలుస్తారనమాట. ఇతని పేరు మీద ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయబడిందండి. ఈ బొటానికల్ గార్డెన్లో అనేక రకాలైనటువంటి వృక్షాలను ఏర్పాటు చేశారు. చూడండి, మనం ఇంటర్మీడియట్ అలా బైపీసీ చదువుతున్నప్పుడు హెర్బేరియం అని చేస్తామండి. అనేక రకాలైనటువంటి మొక్కల్ని మనం తీసుకొని ఒక బుక్లో పెట్టి వాటి యొక్క అవి ఏ కుటుంబానికి చెందుతాయి అవన్నీ కూడా మనం దాని గురించి చూపిస్తామన్నమాట. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఈ బాటనీ అనేది ఎంతో తన కాంట్రిబ్యూషన్ ఇస్తుందండి. ఎందుకంటే మీకు తెలియదు ఏముందండి, ఒక దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా అగ్రి ప్రొడక్షన్ నుంచే వస్తాయండి. మానవాళికి జీవనాధారం ఏది అని చెప్తే అది బాటనీ అనే చెప్పాలండి. నిజంగానే అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక గొప్ప శాస్త్రం అండి. సో అది బోధించేటటువంటి వారందరూ కూడా మహానుభావులు అండి, ఆ టీచర్లు కానీ ఎవరైనా సరే. సో వీరందరూ కూడా థియోఫ్రాస్ట్రస్ని ఆదర్శంగా తీసుకొని మాలని తెలియని వాళ్ళకు కూడా వారి గురించి తెలియజేసినట్లయితే మేము తెలుసుకోగలుగుతాం. మేము యాదృచ్ఛికంగా ఈరోజు వికీపీడియాలో సెర్చ్ చేస్తుంటే ఆ మహాన్ బాడు గురించి నాకు తెలిసిందనమాట. అయితే ఒకటండి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మాత్రం ఎక్కడైతే ఈ వృక్షాలు మొక్కలు ఇవన్నీ అయితే బాగా డెవలప్ అయి ఉంటాయో ఆ దేశం ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగవుతుందండి. నిజంగానే, అసలు ఒక మొక్క, ఒక చెట్టు లేని మానవుని జీవితాన్ని ఊహించనే ఊహించడం ఇంకా అంత గొప్ప మాట. ఎందుకండి, మనకి ఆక్సిజన్ ఇచ్చేది ఏదండి, మొక్కల నుంచే కదండి. కాబట్టి మనం అందరం కూడా నూతన సంవత్సరంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామండి. తప్పనిసరిగా చిన్న అయినా పెద్ద అయినా పెద్ద వయసు వారైనా ఎవరైనా సరే ఒక చక్కటి మొక్కలు నాటుదామండి. అయితే మన భారతీయ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి అండి. మన మొక్కలని మనం ఎంతో ప్రేమిస్తామండి. నిజంగానే ప్రతి మొక్కని మనం భగవత్ స్వరూపంగా చూసి దానికి మనం పూజ చేస్తాం, అన్నీ కూడా చేస్తామండి. ఇది చాలా చాలా గొప్ప కల్చర్ అండి. అది రావి చెట్టు అయినా, వేప చెట్టు అయినా, తులసి మొక్క అయినా, ఏదైనా కావచ్చండి. ఇంత మానవునికి తోడ్పడుతున్నటువంటి అలాంటి వృక్ష శాస్త్రం మీద
ఎంతో పరిశోధన చేసినటువంటి ఆ మహానుభావుడే థియోఫ్రాస్టస్ అండి. ఆయన గురించి కాస్త తెలుసుకోండి దయచేసి. 31 డిసెంబర్ అనేది ఒక సందర్భం కాబట్టి వారి గురించి నేను మీకు ఈరోజు తెలియజేశాను అనమాట. జనరల్గా ఇందాక సెర్చ్ చేస్తున్నాం 31 డిసెంబర్కి మనం ప్రాముఖ్యత ఏది తెచ్చుకుంటామని చెప్పి. సో వికీపీడియా ఒక గొప్ప గ్రంథం కదండి, దాంట్లోనే అంటే ఒక సెర్చ్ ఇంజిన్ కదండి, దాంట్లోనే నాకు వారి గురించి తెలుసుకొని మీకు చెప్పాలనిపించి చెప్తానండి. వన్స్ అగైన్ అండి, అందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. సో మొక్కలు నాటుదాం, మొక్కల్ని సంరక్షిద్దాం, ఇది మన నూతన సంవత్సరం యొక్క ప్రతిజ్ఞ. దాన్ని మనం చేసి చూపిద్దామండి. కీస్కి నేనే పెట్టానండి, ఒక మంచి ఆలోచన మనకు వచ్చింది కాబట్టి ఆ ఆలోచనని అమలు చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. కొత్త సంవత్సరం మీదే కావాలి, గెలుపు మీదే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్.